తలుగు నూనెదే అధికారం అన్నట్టు అధికారమున్నోళ్ళదే ఇష్టారాజ్యం అయింది గత సర్కారు పది జిల్లాలను పట్టున జెల్చి ముప్పై మూడు జిల్లాలు చేసిన అప్పుడు ఎంత ఆగం ఆగం చెందన చెందనాయే మళ్ళా ఆ జిల్లాలతోని రాష్ట్రం అంతా ఆగమైపోయినట్టు మళ్ళీ సర్కారు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలను మాత్రమే జిల్లాలుగా చేయబోతున్నదట అంటే పదిహేడో పద్దెనిమిదో జిల్లాలు క్యాన్సల్ అయ్యేటట్టున్నాయట అట్లగి ఇట్లా అయితే మటుకు జిల్లాల కలెక్టర్ ఆఫీసులు ఏం చేస్తారు ఎస్పీల బంగ్లాలు ఏం చేస్తారు రెండేళ్ల దాకా ఉద్యోగాల నోటిఫికేషన్లకు అవకాశమే ఉండదట అంటే అప్పటిదాకా నిరుద్యోగం ఉంటుంది జిల్లాల మ్యాప్లు షేపులు మార్చాలి ఈడికే ధరణితోనే ఆగమున్నదంటే మళ్ళా భూముల రికార్డులు మార్చాలి రియల్ ఎస్టేట్ వడిపోతది ఇట్లా ఒకటని కాదు ఆధార్ కార్డ్ పేల పిల్లలకాల నుంచి బడి సర్టిఫికేట్ల దాకా సర్వం మార్చవలసి వస్తుంది బదిలీలు కూడా ఎక్కువనే ఉంటాయి నష్టమైతే బాగానే అవుతుంది ప్రజలకు కష్టమైనా సరే పదిహేడు జిల్లాలు చేయాలని కాంగ్రెస్ సర్కారు పంతొమ్మితో ఉన్నదట ఎంపీ ఎన్నికల ముంగడనే జిల్లాలను ఇచ్చగొట్టే పని పెట్టుకున్నారంటే ఇందిరామ్మ రాజ్యానికి ఈ తేప ఎంపీ ఎలక్షన్ల ఓట్ల రూపంలో ముప్పు పొంచి ఉన్నదా